Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఇది. ఏకంగా చంద్రబాబుకే ఆ నేత వార్నింగ్. కర్నూలు జిల్లా డోన్ మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికే సవాల్ విసిరారు. చంద్రబాబును ఉద్దేశించి కేఈ చేసిన సవాల్ జిల్లాలో సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికలలో డోన్ నియోజకవర్గంలో ధర్మవరం సుబ్బారెడ్డి అనే నేతను చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించారు. సుబ్బారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినా ఆయన నియోజకవర్గంలో స్వేచ్ఛగా కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో పూర్తి ఆధిపత్యం కేఈ ప్రభాకర్ చేతిలో ఉంది. కేఈని కాదని చంద్రబాబు కొత్త అభ్యర్థిని ప్రకటించడంతో పార్టీ నేతల్లో చాలామంది సుబ్బారెడ్డికి సహకరించడం లేదు. ఈ విషయం జిల్లాలో అందరికీ తెలుసు. తాజాగా కేఈ పుట్టినరోజు సందర్భంగా నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థి సుబ్బారెడ్డిని తాను ఆమోదించేది లేదని ప్రకటించారు. సుబ్బారెడ్డిని అభ్యర్థిగా తాను గుర్తించేది లేదని వెంటనే అభ్యర్థిని మార్చాల్సిందే అంటూ చంద్రబాబుకే అల్టిమేటం ఇచ్చారు. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సుబ్బారెడ్డి స్థానంలో డోన్లో పోటీ చేయబోయేది తానే అని కూడా మద్దతుదారులకు చెప్పారు. తనను కాదని సుబ్బారెడ్డినే పోటీ చేయించాలని చంద్రబాబు అనుకుంటే ఖచ్చితంగా ఓడగొడతామని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఆర్థిక అంగబలమున్న తమను కాదని చంద్రబాబు ఇంకెవరినో అభ్యర్థిగా ప్రకటిస్తే తాము చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయడం ఖాయమన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మొత్తానికి డోన్లో చంద్రబాబు చేసిన ప్రయత్నం చివరకు ఇలా తయారైంది. అభ్యర్థులను ముందుగా ప్రకటించడం మంచిదే అయినా నియోజకవర్గాలు ఉన్న సీనియర్లు మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడి లేదా వాళ్లను కన్విన్స్ చేసి ప్రకటిస్తే బాగుండేది. మరి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే డోన్లో కేఈ కుటుంబాన్ని వాళ్ల మద్దతుదారులను కాదని సుబ్బారెడ్డి గెలుస్తారని చంద్రబాబు ఎలాగనుకున్నారో ఆయనకే తెలియాలి.